ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ రాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాలు అంటే పన్నెండో స్థానంలో ఒకటో స్థానంలో రెండవ స్థానంలో ఉండటం జరుగుతుంది ఏలినాటి శని ఎవరికైనా సరే శని వెయ్యంలో కానీ జన్మలో కానీ లేకపోతే ద్వితీయంలో కానీ ఈ మూడు రాసుల్లో సంచారం చేస్తున్నప్పుడు మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలపాటు శని యొక్క ప్రభావం రాశి వాళ్ళ మీద ఉంటుంది అది అందరి మీద కూడా ఉంటుంది ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి శని ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళ గురించి మనం చర్చించుకుంటున్నాం ఇలాగ ఏడున్నర సంవత్సరాల పాటు శని భగవానుడు ఆ యొక్క జాతకుడి యొక్క పూర్వ కర్మలను అనుసరించి ఆ జాతకుడి యొక్క ధర్మ జీవితాన్ని జీవితానికి అనుసరించి అతను చేసే పుణ్య కార్యాలు కానీ లేకపోతే చెడు కార్యాలు కానీ ఇలా ఏదైనా సరే అతను చేసే కర్మకు కర్మని అనుసరించే ఆ శని భగవాను వాళ్ళకి ఫలితాలను ఇస్తాడన్న విషయం మనకి శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది అందువల్ల శని భగవాన్ అంటేనే చాలామంది భయపడి పారిపోతూ ఉంటారు చాలామంది అసహించుకుంటూ ఉంటారు చాలామంది ఈ శని బాధలు ఎప్పుడు తప్పుతాయారా అని మదన పడుతూ ఉంటారు అయితే జాతకంలో ఎవరికైనా సరే ఏ మాని మనిషి జీవితంలో ఎవరికైనా సరే శని భగవానుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఖచ్చితంగా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆయన సహకరిస్తాడు అంటే మీరు చేసిన తప్పులేంటో మీరు తెలుసుకునేటట్టు మీకు మీరు చేసిన తప్పులేంటో మీరు తెలుసుకునే అవకాశం ఈ ఏనినాటి శని కాలంలో జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరేం తప్పులు చేశారో గతంలో మనం ఏం తప్పులు చేసామో ఆ తప్పులన్నీ కూడా మనం కష్టాలు పడుతున్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తాయి అరే రే మనం ఫలానాడేటప్పుడు ఆ తప్పు చేయటం వల్లే కదా ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం అని ఒక రకమైన ఆత్మ విమర్శ ఆత్మ విశిక్షణ కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అంతేకాదు అప్పుడు ఫలానా తప్పు చేశాం కాబట్టి ఇక ఇక నుంచి ఆ తప్పును మళ్ళీ చేయకూడదన్న ఒక రకమైన క్రమశిక్షణ మీకు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే శని భగవానుడు మీ జీవితాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు ఈ కాలంలో అంటే మీరు అక్రమ మార్గంలో మీరు వెళ్ళే మీ యొక్క జీవితాన్ని ఆయన కష్టాలు పెట్టి కలతలు పెట్టి కన్నీలు పెట్టి మిమ్మల్ని సక్రమ మార్గం వైపు నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ కూడా మీరు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యలన్నింటికి ప్రధానమైన కారణం ఏంటంటే అది పూర్వ కర్మలను అనుసరించే మనకి శని భగవానుడు మనకి ఫలితాలను ఇస్తాడన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం గతంలో చేసిన మంచి కార్యాలు కానీ గతంలో మన పెద్దవాళ్ళు చేసిన మంచి కార్యాలు కానీ పుణ్య కార్యాలు కానీ ఇలా ఏదైనా సరే గతంలో చేసిన మన కర్మల్ని అనుసరించే శని భగవానుడు మనకి ఫలితాలను ఇస్తాడు అందుకనే ఏ నాటి శని జరుగుతున్నప్పుడు మీరు ఏ రాశికి చెందిన వారైనప్పటికీ కూడా కుంభరాశితో పాటు ఏ రాశికి చెందిన వారైనా సరే ఖచ్చితంగా కూడా జడ్జి వరకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీరు జీవించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎప్పుడైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా మీరు జీవించడం మొదలుపెట్టారో ఖచ్చితంగా ఆ శని యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే శని భగవానుడు ధర్మరక్షకుడు ధర్మాన్ని రక్షించేవాడు అందువల్ల ఎవరైతే ఆ ధర్మాన్ని రక్షిస్తారో ఎవరైతే అసత్య వాక్కులు పలకకుండా నిజాలనే మాట్లాడి సత్యంగా ధర్మంభంగా న్యాయబద్ధంగా జీవిస్తారో అలాంటి వారి మీద శని భగవానుడి యొక్క చల్లని చూపులు ఉంటాయనే విషయాన్ని కుంభరాశికి తిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీ యొక్క ప్రవర్తనే మీకు ఆ శని భగవాన్ యొక్క బాధల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎంతగా ఎంత మంచిగా ప్రవర్తిస్తే ఎంతమందికి సహాయం చేస్తే ఎంతమందికి మీరు కనీసం మీకు తోచినంత ఎంతమందికి ఎంతమందిని ఆదుకుంటే అవన్నీ కూడా మీకు మీ యొక్క ఖాతా పెరుగుతుంది అంటే మీ యొక్క మంచి పనుల ఖాతా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే శని భగవాన్ యొక్క తీవ్రత కూడా తగ్గి ఆయన యొక్క దుష్ట చూపులు తగ్గి మీకు అనుగ్రహ వర్షం కురిపిస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు ముఖ్యంగా ఏలినాటి శనికాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీకు డబ్బులు లేకపోండి పరపత లేకపోయండి ఏది లేకపోయినండి అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మీరు ధర్మాన్ని విడిచిపెట్టకండి ఎప్పుడు కూడా మీరు అసత్య మాటలు పలకండి అబద్ధాలు చెప్పకండి మీకు కష్టమైన నష్టమైనా నిజమే మాట్లాడండి ఇతరులకి హాని తలపెట్టకండి ఇతరులకి చెడు చేసే ప్రయత్నం చేయకండి అవతలవాడు మీకు హాని చేసినప్పటికీ కూడా మీరు అతన్ని నాశం చేయాలని కానీ లేదా అతన్ని ఇబ్బందులు పెట్టాలని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రయత్నం చేయకండి వాడి కర్మ వాడే అనుభవిస్తాడని ఒక్క మాట అనుకుని మీరు అక్కడి నుంచి తప్పుకోండి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ నుంచి మిమ్మల్ని అసహించుకునే వాళ్ళ నుంచి అలాగే మీ పట్ల ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ గురించి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు ఎంత ఎవాయిడ్ చేస్తే అంత మంచిది అవుతుంది మీరు ఎంత ప్రశాంతంగా ఎంత శాంతంగా మీరు దైవనామ స్మరణం చేసుకుంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు చేయకండి అనాలోచితమైన పనులు చేయకండి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనవసరంగా మీరు మాటని మీరు ఉపయోగించకండి అంటే ఇతరులని అన్యాయంగా అక్రమంగా అన్యాయంగా ఎవరిని కూడా మీరు దూషించకండి ఎవరు ఏమనుకున్నా సరే అంతా కృష్ణార్పణం అనుకుని ఖచ్చితంగా మీ దైవనామ స్మరణం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా కూడా పరిస్థితుల వాతావరణ వాటంతటవే మీకు సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇప్పుడున్న గ్రహస్థితిని అనుసరించి మీకు మీ పిల్లల నుంచి కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సమస్యలు అనేవి కామన్గానే ఉంటాయి ఏదో ఒక రకమైన మానసికమైన టెన్షన్ ఉంటుంది ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది అవంతా ఎందుకు ఉంటుందంటే అక్కడ జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు జన్మరాశిలో శని సంచారం చేయటం ఎంతైనా రాస్యాధిపతి శని అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి అక్కడ జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏదో విధంగా మిమ్మల్ని మానసికమైన శోభకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది ఆ మానసికమైన శోభ నుంచి మీరు తప్పించుకోవాలంటే ఆ పని ఆ పనులన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి మీ పిల్లలు మిమ్మీ మీ అభిప్రాయాలని ఏకీభవించడం లేదంటే మీరు దాన్ని అవాయిడ్ చేస్తారనుకోండి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీరు బయటకు వచ్చేస్తున్న వారు అవుతారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు విమర్శ చేసుకుని అరే మా అమ్మ నాన్నని ఇలాగంటున్నాం మా తల్లిదండ్రులని ఇలాగంటున్నాం అనే ఒక రకమైన ఆత్మ విమర్శ అనేది వాళ్ళకి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే మీకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు అది గురుడి అయినప్పటికీ కూడా రాహు మాయాగ్రహం కాబట్టి ఖచ్చితంగా రాహు యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఆ కుటుంబం మీద ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా రాహు మీకు విపరీతమైన ధనయోగాలను ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ప్రభావం ఆయన చూపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మరి కుంభరాశి వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన చింత ఏదో ఒక రకమైన ఆందోళన మేము మీరు నమ్మిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మీరు ఎంత మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని వంచే ప్రయత్నం చేయడం మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఏదో విధంగా మట్టు పెట్టాలని చూడటం మీ మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవటం మిమ్మల్ని ఏదో విధంగా పాలు చేయటం ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు కొంచెం మనస్తాపం కలిగించవచ్చు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా విడిచిపెట్టండి వాటిని ఏమి పట్టించుకోకండి అవన్నీ విడిచిపెట్టకండి కుంభరాశి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా సహజం ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీగానే ఉంటారు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క మాట తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల ఏంటంటే ఒక్కొక్కరు 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 వాళ్ళకి దూరం అయిపోతూ వస్తూ ఉంటారు వాళ్ళకి చుట్టూ చాలామంది జనం ఉంటారు నీ అంత గొప్పవాడు లేడంటారు నీ అంత మంచివాడు లేడంటారు నీ అంత సూపర్ మ్యాన్ లేడని పుగురుతూ ఉంటారు కాకపోతే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే వీళ్ళ గురించి నెగిటివ్గా వాళ్ళ అవతల వాళ్ళు ప్రాపకుండా చేయడానికి నెగిటివ్గా వీళ్ళ గురించి ప్రచారం చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనే విషయాన్ని గమనించాలి ఇది కుంభరాశి వాళ్ళందరికీ జరుగుతుంది ఇలాంటి ఇలాంటి పరిస్థితి దీనికి అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా నిక్కచ్చితిగా నిజాయితీగా ఉండటమే ఆ నిజాయితీతో వాళ్ళు వాళ్ళ మనసులకు తోచిన విషయాన్ని వెంటనే ఓపెన్ అయిపోతారు ఆ ఓపెన్ అయిపోవటం వల్ల ఏంటంటే ఎదుటివాడికి అది నచ్చదు నిజం మాట్లాడితే ఆ ఎదుటివాడికి నచ్చదు వాడికి ఎంతసేపు అబద్ధం చెప్పాలి వాడి ఈగోని సాటిస్ఫై చేయాలి ఆ ఈగోని సాటిస్ఫై చేస్తే వాడు అబ్బా నన్ను పొగుడుతున్నాడు రా నన్ను గొప్పగా అనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటాడు మానవుడి యొక్క విజ మానవుడి యొక్క చాలామంది మనుషుల యొక్క స్థితి ఇది ఎప్పుడు కూడా వాళ్ళు ఈగోని శాటిస్ఫై చేయాలి ఆ ఈగోని శాటిస్ఫై చేసే స్థితిలో కుంభరాశి వాళ్ళు ఎప్పుడు బిహేవ్ చేయరు వాళ్ళకి మనసుకి ఏది తోస్తే ఆ విధంగానే ప్రవర్తిస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి శత్రు శేషం పెరిగిపోతూ ఉంటుంది బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అందరూ శత్రువులు పెరిగిపోతారు పెరిగిపోయి కుంభరాశి వాళ్ళు సింగిల్ మ్యాన్ ఆర్మీ అయిపోతారు ఈ సింగిల్ మ్యాన్ హరి ఆర్మీ అయిపోవటం వల్ల చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎదురొడ్డి వేదన సముద్రాన్ని బంధువులున్నా తల్లిదండ్రులున్నా అక్క అన్నదమ్ములు అన్నదమ్ములున్నా అందరూ ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళ పరిస్థితి సింగిల్ మేనర్బీ సముద్రంలో నడి సముద్రంలో ఏటికి ఎదురేయడమే అన్నట్టుగా ఉంటుంది అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టరు ఎందుకంటే వాళ్ళకి మనోభావం చాలా ఎక్కువగా ఉంటుంది దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మబలం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆత్మబలాన్ని విడిచిపెట్టరు స్థైర్యాన్ని విడిచిపెట్టరు చాలా ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు మా ఎవరు భుజం తట్టినా తట్టకపోయినా కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా వాళ్ళు వాటి యొక్క పరిస్థితుల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు వాళ్ళని కష్టాలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏదో విధంగా మనం పైకి రావాలి ఏదో విధంగా మనం సాధించాలి ఏదో విధంగా మనం డబ్బు సంపాదించాలి ఏదో విధంగా మనం పేరు ప్రతిష్ట సంపాదించాలన్న ఒక రకమైన ఆత్మస్థైర్యం వాళ్ళని వెన్నంటి కాపాడుతుంటుంది అన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా దైవ బలం కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది దైవ బలం బాగా సహకరించి వీళ్ళని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని గమనించాలి అందువల్లే కుంభరాశి వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా చాలా వరకు కూడా ఏదో విధంగా సడన్గా కష్టం ఎదుర్కొన్నప్పుడు సడన్గా ఏదో ఒక ఎవరో ఒకరు వచ్చి మనకు తెలియకుండా మనల్ని ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కించడానికి అవకాశం ఉంటుంది మనల్ని ఆ ప్రాబ్లం నుంచి వడ్డీకి చేర్చడానికి అవకాశం ఉంటుంది ఇది చాలామంది కుంభరాశికి చెందిన జాతకుల్లో జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అక్కడ మన యొక్క జన్మ జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయించ చేసా చేయాల్సిన అవసరం ఉంటుంది జన్మ జాతకంలో ఉన్న గ్రహస్థితిని కూడా అనుసరించి మనకు పూర్వపుణ్యఫలం ఎంత మేరకు ఉంటుందన్న విషయాన్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది అంటే నేను చెప్పింది సాధారణమైన విషయాలు కాబట్టి చ జనరల్గా సాధారణమైన విషయాలు మీరు నానా బాధలుగా ఆత్మ న్యూనతో బాధపడుతుంటే ఎవరికలు మిమ్మల్ని వాళ్ళ యొక్క మంచి మాటలతో మిమ్మల్ని బొడ్డుకు లాగడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఒక దైవికంగా ఇలాంటి ప్రయత్నాలు అన్నీ జరుగుతాయి మీరు ఎన్ని సమస్యలున్నా కూడా ఏదో ఒక రకంగా ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొన్నా బాధలు ఎదుర్కొన్నా ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో అక్కడ రాహు ఉన్నాడు తృతీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆయన మే ఒకటి వరకు తృతీయంలోనే ఉంటాడు కాబట్టి చాలా ఆత్మవిశ్వాసంతో చాలా మొండి ధైర్యంతో కుంభరాశి వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయంలో అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించే వాళ్ళు మీకు పెరుగుతారు జనరల్గానే కుంభరాశి వాళ్ళకి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉండవు ఎవరు అక్కచెల్లెలతో ఉండవు అమ్మన్నదమ్మలతో ఉండవు అంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళు బాగానే ప్రవ ప్రవర్తిస్తారు నిజాయితీగా ఉంటారు నిజాయితీగా ఉంటారు నీతిగా ఉంటారు వాళ్ళు నిష్కర్ష నిష్క నిష్కల్మంగా వాళ్ళు కుటుంబ సభ్యులతో అందరితో మెలుగుతారు కాకపోతే వీళ్ళు చెప్పే మాటలు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎదుటివాడికి నచ్చవు కుటుంబ సభ్యులకు నచ్చవు అక్కలకు నచ్చదు చెల్లులకు నచ్చదు సోదరులకు నచ్చదు మిగతా కుటుంబ సభ్యులు ఎవరికీ నచ్చవు ఆ నచ్చకపోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గానే వీళ్ళ పట్ల అవతల వాళ్ళు శత్రుత్వం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది శత్రువులు అయిపోతారు అందువల్ల కుంభరాశి వాళ్ళు సింగిల్ మ్యాన్ఆర్ అయిపోయి ఆర్మీ అయిపోయి వాళ్ళు ఒక్క సింగిల్గానే ఒక్కరిగానే వాళ్ళు పరిత్య పరిస్థితులన్నీ ఎదుర్కొంటే ఎదుర్కొంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతి నిజాయితీని విడిచిపెట్టకండి ధర్మాన్ని విడిచిపెట్టకండి నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకోండి ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేసుకోండి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కూడా నిత్యము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన హనుమాన్ చాలీసా పఠనం అలాగే స్వామి వారి యొక్క నామస్మరణం అలాగే శివుడికి శివనామస్మరణం అలాగే గురువు గురువు యొక్క ఆరాధన ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అసలు ఎన్ని ఏళ్ళనాటి శ్రేణులు వచ్చినా కూడా కుంభరాశి వాళ్ళకి తట్టుకునే పరిస్థితి తట్టుకునే శక్తి బలం వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మీకు మొదటి నుంచి ఎవడో తోడుండడు చిన్నప్పటి నుంచి మీకు ఎవడో తోడుండడు సింగిల్ మైన మీరు చనిపోయే వరకు కూడా మీ మీరు జీవించున్నంతకాలం కూడా మీరు సింగిల్గా ఫైట్ చేయాల్సిందే అయినప్పటికీ కూడా మీరు భయపడద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా కూడా అన్ని పరిస్థితులు కూడా మీ సహకరిస్తాయి దైవ బలం కూడా మీకు తోడుంటుంది దానివల్ల మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సమీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం